హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిహేర్ మై థాట్స్. నేను యామ్ని, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ ఫైన్ అండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసేయండి. అండ్ ఇది నా మార్నింగ్ రొటీన్ అండి. నా మార్నింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎట్లా ఎండ్ అవుతుందో ఈ వీడియోలో చూసి. నా మార్నింగ్ స్టార్ట్ అయ్యేది గ్రీన్ టీతో. ఇక్కడ గ్రీన్ టీస్ ఉన్నాయండి, చాలా గ్రీన్ టీస్ ఉన్నాయి. స్పైసీ గ్రీన్ టీ, పౌడర్ గ్రీన్ టీ ఎక్సెట్రా. ఆయన గ్రీన్ టీ స్టేషన్ అనుకోండి ఇది. మంచి గ్రీన్ టీతో నా డే స్టార్ట్ అవుతుంది. కోల్డ్ ప్రెస్డ్ క్యాస్టర్ ఆయిల్ క్యామ్ హెయిర్కి అండ్ స్కిన్ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఒక 2 డేస్కి ఒక్కసారి యూజ్ చేస్తా దీన్ని. కొంచెం అయితే సరిపోద్దండి, చాలా థిక్ ఉంటుంది ఆయిల్. ఈ ఆయిల్ని అప్లై చేసిన తర్వాత నేను ఒక 30 to 20 మినిట్స్ ఇట్లానే ఉంటాను. ఇట్లా ఉన్న తర్వాత దీన్ని వామ్ వాటర్తో క్లీన్ చేసుకుంటాం. ఇప్పుడు నా టిఫిన్ ప్రాసెస్ని చూసేది. సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ అండి, కొర్రల కిచడీ. ఫస్ట్ ఓవర్ నైట్ సోక్ చేసుకున్న కొర్రల్ని తీసుకోవాలి. అదే కప్తో 1/2 కప్ పెసరపప్పు, కొన్ని టమాటోస్ అండ్ మిర్చిస్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 హింగ్వా అండి. సేమ్ కప్పుతో వాటర్ తీసుకోవాలి, 1 గ్లాస్ సరిపోతుంది. పప్పు బాగా ఉడికిపోయిందండి, మనం వేసుకున్న కొర్రలు పప్పు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. పోపు పెట్టేసుకోవడానికి పసుపు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొత్తిమీర, మెంతి, క్యాషూస్, కొంచెం వెల్లుల్లి రెబ్బలు. ఆయిల్ హీట్ అయిందండి, శనగపప్పు, క్యాషూస్, కరివేపాకు, గైస్ ఇదండి నా బ్రేక్ఫాస్ట్. బాదం స్ప్రౌట్స్ అండ్ బనానా. నేను మార్నింగ్ ఇదే తింటా రెగ్యులర్గా. ఇదండి నా మార్నింగ్ రొటీన్, చాలా సింపుల్ అండ్ ఈజీ కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం, బాయ్.